కేంద్రంలో రాష్ట్రపతిని దళితుడిని పెడతారు. కానీ అక్కడ రాష్ట్రపతి బొమ్మను మనం చూస్తూ ఉంటే ఇక్కడ అట్టడుగు పొరల్లో బతుకుతున్నటువంటి ఒకవైపున ఆకలి మరొక వైపున అవమానాన్ని భరిస్తున్నటువంటి దళితుల మీద దాడులు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆవు పేరిట దళితుల మీదనే దాడి చేశారు మీరంతా. ఇదే కాదు, ఈ దేశంలో కులాంతర పెళ్లి చేసుకుంటే దాడి చేశారు. ఈ దేశంలో మంచినీళ్ళు తాగా అనుకుంటే దాడి చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20% దాడులు దౌర్జన్యాలు దళితుల మీద పెరిగినటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఆడవాళ్ళంటే వీళ్ళకి ఏమాత్రం కూడా గౌరవం లేదు. పైకి చెప్తున్న మాటల్లో లోపల ఉన్నటువంటి అర్థం వేరుగా ఉంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ దేశంలో మహిళల మీద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద రెట్టింపు స్థాయిలో హింస జరుగుతూ ఉంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవలి కాలంలో యూపీలో యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి ముఖ్యమంత్రి, దళితులు ఎవరైనా కానీ మా ఇంటికి రావాలంటే, ఒక ముఖ్యమంత్రి వచ్చి నన్ను కలవాలంటే మీరందరూ షాంపులతోటి తలకాయలు షాంపులతో కడుక్కొని రావాలని చెప్పాడు ఒక ముఖ్యమంత్రి. ఇది బీజేపీ యొక్క నీతి, దళితుల పట్ల బీజేపీ ఉన్నటువంటి గౌరవం ఇది అనేది నేను చెప్పదలిశాను. ఒకవైపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ పెడతారు, కానీ పూరి కార్యాలయంలోకి దళితుల్ని రానియరు. అంతెందుకు అమిత్ షా గారు, మోడీ గారు, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు నడిస్తే ఎర్రతి వాచి మీదికెళ్ళో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నడుస్తారట. ఈ దళితులుగా పుట్టినటువంటి రామ్నాథ్ కోవింద్ ని మీరక్కడ రాష్ట్రపతిగా పెట్టినా గానీ గుడిలోకి రానియలేదు. ఇది మీ తమన నీతి. బొమ్మగా మమ్మల్ని పెడతారు, మా అమ్మలందరినీ అవమానిస్తారు. ఇది మన బీజేపీ యొక్క నీతి అనేటువంటిది చెప్పదలిచాను. రామ్నాథ్ కోవింద్నే కాదు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒక గిరిజన రాష్ట్రపతిని పెట్టామని చెప్తున్నారు. చాలా సంతోషం. కానీ ఏ గిరిజన రాష్ట్రపతిని మీరు పెట్టింది? ఇప్పుడు గిరిజన రాష్ట్రపతి ఆ రాష్ట్రపతి భవన్ లో అక్కడ ఉన్నటువంటి దళితులు, బలహీన వర్గాలందరూ కూడా తాము తినే తిండి తింటున్నప్పుడు ఈ రాష్ట్రపతి ద్వారానే, ఈ ద్రౌపది ముర్ము ద్వారానే, ఓ దళితులారా, ఓ బీసీలారా, ఓ ఎస్టీలారా, ఈ రాష్ట్రపతి భవన్ లో మీరు మాంసాహారం తినడానికి వీల్లేదని చెప్పేసి చట్టం చేశారు. తినే తిండి పైన ఈమె చేతనే ఆంక్షలు విధింపజేశారు. ఇది బీజేపీ యొక్క నీతి అనేటువంటిది నేను చెప్పదలిచాను. రాష్ట్రపతిగా ఈమెను ఖరారు చేస్తున్నప్పుడు చెప్పాడు నరేంద్ర మోడీ గారు, 2020 నాటికే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని దళిత ఆదివాసి పల్లెల్లో కరెంటు వచ్చేసిందని చెప్పి చెప్పిండు. కానీ ఈమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే నాటికే ఆ ఊర్లో ఆమె పుట్టిన దళిత, ఆమె పుట్టిన గిరిజన వాడులో కరెంటు లేక ఉంటే ఇది సిగ్గు చెందినటువంటి విషయం కాదా అని చెప్పి చెప్పదలిశాను. అప్పటికప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిని పెట్టినటువంటి ఈమె పుట్టినటువంటి ఈ గడ్డ మీదనే కారు చీకటి కమ్ముకున్నది అని చెప్పేసి అర్ధరాత్రి లైట్లు పెట్టారు. ఇది మనం చూడాల్సిందే. ఇవాళ ఆదివాసీల అడవులన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేషన్లకి జిందాల్ కంపెనీకి అమ్ముతా ఉన్నాడు నరేంద్ర మోడీ సర్కార్. అంతేకాదు, మీకు నల్లమల ఫారెస్ట్ లో ఉన్నటువంటి యురేనియం ప్రాజెక్టు పేరుతో వచ్చి తీసుకొచ్చి ఆదివాసీల నుంచి అడవులందరినీ నిలబడతా ఉంటే, అడవుల నుంచి ఆదివాసులు నిలబడతా ఉంటే ఇవాళ ద్రౌపది ముర్ము అదే ఒరిస్సా రాష్ట్రంలో మంత్రిగా ఉంది బీజేపీ ప్రభుత్వంలో. అక్కడ 5 ఆదివాసుల్ని బీజేపీ ప్రభుత్వం కాల్చి చంపింది. ఈ అడవి మాది, ఈ ఇక్కడ అడవి మండలం మేము, ఈ భూమి మాది అని చెప్పేసి అన్నందుకు గారు 5 ఆదివాసీ బిడ్డల్ని కాల్చి చంపితే ఈ ద్రౌపది ముర్ము ఖండించలేదు. ఇది మనం చూడాల్సింది.